అందరికీ నమస్కారం. నా పేరు మోర్ల సుకన్య. మాది గుంటూరు జిల్లా, నగరం మండలం, పూడివాడ గ్రామం. గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎంఏ కెతోర తెరిసా గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో పెరటి తోట పెంపకాల గురించి చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగిందంటే, మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాలను బాగు చేసుకొని మన ఇంట్లోకి కావలసిన ఆకుకూరలు, కాయగూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా పెంచుకోవచ్చని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం తినడం వలన మన ఆరోగ్యాలు బాగుంటాయి. అంతేకాకుండా కుటుంబ ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినాలని ఆసక్తి కలిగింది. మాకున్న ఖాళీ స్థలాన్ని బాగు చేసుకొని ఆకుకూరలు, గోంగూర, తోటకూర, చుక్కకూర, పాలకూర పెట్టడం జరిగింది. అలాగే కూరగాయలు, బెండ, వంగ, దొండ, చిక్కుడు, పచ్చిమిర్చి, అరటి మొక్కలు పెట్టడం జరిగింది. పండ్ల మొక్కలు, అరటి, జామ, సపోటా, మామిడి ఇలాంటివి పెట్టడం జరిగింది. అదేవిధంగా పూల మొక్కలు కూడా పెట్టడం జరిగింది. నాకున్న ఖాళీ స్థలాన్ని తిరగేసుకొని అందులో ఘనజీవామృతం జల్లడం జరిగింది. తర్వాత నాకు కావలసినటువంటి మొక్కలు, విత్తనాలు తెచ్చుకొని బీజామృతం తయారు చేసుకొని ఆ బీజామృతంలో నారుని, విత్తనాలను శుద్ధి చేసుకొని మొక్కలు నాటడం జరిగింది. అలాగే విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు చల్లడం జరిగింది. మొక్కలు నాటిన ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం మొక్కల మొదట్లోనూ వేస్తున్నాను. అంతేకాకుండా మొక్కల మీద కూడా పిచికారీ చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఘనజీవామృతం తయారు చేసి మొక్కల మధ్యలో చల్లడం జరుగుతుంది. ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాడడం వలన మా పెరట్లోని మొక్కలు బాగా బలంగా, ఏపుగా తయారవడం జరిగింది. అలాగే పూత పిందె ఎక్కువగా రావడం జరిగింది. నా పెరటి తోటను చూసుకున్నట్లయితే పురుగు దోమ గమనించడం జరిగింది. అలా గమనించిన తర్వాత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తయారు చేసినటువంటి నీమాస్త్రాన్ని పిచికారీ చేశాను. అలా పిచికారీ చేసిన తర్వాత దోమ, పురుగు చనిపోయింది. తర్వాత నా పెరటి తోటలో మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. పెరటి తోటలో మొక్కలు గమనించినట్లయితే ఆకుమచ్చ, పూత రాలిపోవడం గమనించాను. దీనికి నివారణ చర్యగా పులటి మజ్జిగను పిచికారీ చేశాను. అలా పిచికారీ చేసిన తర్వాత ఆకుమచ్చ, పూత రాలిపోవడం నివారించుకోగలిగాను. అలా నివారించుకున్న మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ విధంగా పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినడం వలన మా కుటుంబ సభ్యులమంతా ఆరోగ్యకరంగా ఉన్నాము. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా దగ్గర కూరగాయలు, ఆకుకూరలు కొనుక్కెళ్తున్నారు. అంతకుముందు చూసినట్లయితే మేము కూరగాయలు బయట నుంచి తెచ్చుకొని ఇంట్లో వాడడం జరిగింది. అలా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బయట రసాయనాలు, పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల అవి విషపూరితమైనాయి. అంతేకాకుండా ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల మేము చాలా ఆరోగ్యకరంగా ఉన్నాము. మా కుటుంబంలో అందరూ బాగున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మా కుటుంబంలో కూరగాయల ఖర్చులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకున్న పంటల ఖర్చు తక్కువగానూ ఉంటుంది. అంతేకాకుండా బయట వాళ్లకు అమ్మడం వలన మాకు నెలకు 5,000 వరకు ఆదాయం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు తమ పిల్లలకు తమ చేతులతో విషాన్ని నింపుతున్నారు. అది ఎలాగంటే బయట రసాయన ద్వారా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు లాంటివి మార్కెట్లోకి వస్తున్నాయి. ఆ మార్కెట్లో నుంచి వస్తున్న కూరగాయలు, పండ్లు మనం ఇంటికి తెచ్చుకొని తినడం వలన పిల్లల్లో అనారోగ్య సమస్యలు, రోగనిరోధక శక్తి, విటమిన్స్ లోపం లాంటివి చూస్తూ ఉంటాం. అవి జరగకుండా ఉండాలంటే మన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు లాంటివి తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా పండించే ఆకుకూరలు, కూరగాయలు బయట అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో మన కుటుంబంలోని అవసరాలను తీర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలాలని వదిలేయకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వేసి, పండించి, తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.